ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చందుర్తి సర్కిల్ పరిధిలోని బావుసాయిపేట నుంచి వెంకట్రావుపేట గ్రామాల మధ్య మామిడిపల్లి నిజామాబాద్ గ్రామాల మధ్య ఉన్న ములవాగులు పొంగిపొర్లడంతో గ్రామాల మధ్య రోడ్లు తెగిపోయి వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేసినట్టు తెలిపారు చందుర్తి సిఐ శ్రీలత. అదేవిధంగా చందుర్తి మండలంలోని బండపల్లి ఎనగల్ వద్ద రోడ్డుపై నుండి ఉధృతంగా నీరు ప్రవహిస్తుండటం వలన ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని పిలుపునిచ్చారు. విద్యుత్ కు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే పోలీసులకు గానీ సెస్ అధికారులకు గానీ సమాచారం అందిస్తే తక్షణం స్పందించి రక్షణ చర్యలు చేపడతారని తెలిపారు. చందుర్తి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి కోనరావుపేట చందుర్తి రుద్రంగి మండలాలలో ముఖ్యమైనటువంటి మూలవాగు బావుసాయిపేట వెంకటరావుపేట గ్రామాల మధ్య ఉన్న మూలవాగు మరియు మామిడిపల్లి నిజామాబాద్ విలేజ్ మధ్య ఉన్న మూలవాగు పొంగిపొల్లడంతో రోడ్ కనెక్టివిటీ అనేది కట్ అవ్వడం జరిగింది. అక్కడ మేము సంబంధిత బ్యారికేడ్స్ అరేంజ్ చేసి పోలీస్ వాళ్ళను మరియు బీఆర్ఏలు కూడా అక్కడ పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కొండాపూర్ నిమ్మపల్లి మధ్యలో కూడా రోడ్ కనెక్టివిటీ పోయింది, అక్కడ కూడా బ్యారికేడ్స్ అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా చందుర్తి మండలంలో కూడా రామన్నపేట చెరువు, బండపల్లి చెరువు, ఎనగల దగ్గర కూడా మొత్తం రోడ్ కనెక్టివిటీ పోవడం వల్ల విస్తృతంగా బ్రిడ్జ్ మీద నుండి నీళ్లు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. అటువంటి చోట్లన్నీ ఐడెంటిఫై చేసి మేము బ్యారికేడ్స్ని అరేంజ్ చేసి పోలీస్ వాళ్ళని కూడా అక్కడ మేము పోస్ట్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని విన్నవిస్తున్నాము. అదేవిధంగా కరెంటు వైర్లు కూడా తెగిపోవడం జరుగుతుంది. అక్కడక్కడ ఇమీడియట్గా వాళ్ళు సెస్ డిపార్ట్మెంట్కి కావచ్చు, లేదంటే పోలీస్ వాళ్ళకైనా, రెలండెడ్కైనా, లేకపోతే కన్సర్న్ ఎస్హెచ్ఓలకైనా కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా ఇస్తే వాళ్ళైనా సరే మేమైనా సరే ఇమీడియట్గా స్పందించి మీకు తక్షణమే చర్యలు చేపడతామని